అతి తక్కువ సమయంలో మన ఈ ఐవిఎల్ అకాడమీ ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కు చేరుకున్న సందర్భంగా ఈరోజు రెండు ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా తెలుగు సామెత. శ్వాస ఉండే వరకు ఆశ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ బ్రీత్ దెర్ ఈజ్ హోప్. శ్వాస ఉండే వరకు ఆశ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ బ్రీత్ దెర్ ఈజ్ హోప్. మొదటిది, కొంతమంది కొత్త వ్యక్తులను కలిసినప్పుడు వారు కొత్త వ్యక్తుల పేర్లు తెలుసుకోవడానికి క్రింది వాక్యాలు ఉపయోగిస్తారు. మీ మంచి పేరు తెలుసుకోవచ్చా? మే ఐ నో యువర్ గుడ్ నేమ్. మీ మంచి పేరు తెలుసుకోవచ్చా? మే ఐ నో యువర్ గుడ్ నేమ్. కానీ ఇది సరి అయిన ఇంగ్లీష్ కాదు. ఇది ఏ విధంగానూ సరి అయిన ఇంగ్లీష్ కాదు. ఎందుకనగా మనకు రెండు పేర్లు ఉండి ఉంటే అందులోనూ మొదటి పేరు మంచిదై ఉండి రెండవ పేరు చెడ్డదై ఉంటే అప్పుడు మే ఐ నో యువర్ గుడ్ నేమ్ అని అనవచ్చు. మనకు ఉన్నది ఒకటే పేరు, అది కూడా అందరూ మంచి పేరు పెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. కానీ చెడ్డ పేరు ఎవరూ పెట్టుకోరు కదా. అందుకే మనం ఎవరినైనా కొత్త వ్యక్తిని కలిసినప్పుడు మీ పేరు తెలుసుకోవచ్చా అని అనాలి. మే ఐ నో యువర్ నేమ్ అని మాత్రమే అనాలి. మీ పేరు తెలుసుకోవచ్చా అని అనాలి. మే ఐ నో యువర్ నేమ్ అని మాత్రమే అనాలి. ఒకే ఒక సందర్భంలో గుడ్ నేమ్ అని వాడాలి. అదేమిటంటే, ఒకే ఒక సందర్భంలో గుడ్ నేమ్ అని వాడాలి. అదేమిటంటే, అతను నా గురించి వదంతులు వ్యాప్తి చేస్తూ నాకున్న మంచి పేరును నాశనం చేస్తున్నాడు. హీఈస్ రూయినింగ్ మై గుడ్ నేమ్ బై స్ప్రెడ్డింగ్ రూమర్స్ అబౌట్ మీ. అతను నా గురించి వదంతులు వ్యాప్తి చేస్తూ నాకున్న మంచి పేరును నాశనం చేస్తున్నాడు. హీఈస్ రూయినింగ్ మై గుడ్ నేమ్ బై స్ప్రెడ్డింగ్ రూమర్స్ అబౌట్ మీ. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే గుడ్ నేమ్ వాడాలి. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే గుడ్ నేమ్ వాడాలి. పేరు తెలుసుకోవడానికి మీ మంచి పేరు తెలుసుకోవచ్చా అని అడగరాదు. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ అని అనరాదు. పేరు తెలుసుకోవడానికి మీ మంచి పేరు తెలుసుకోవచ్చా అని అడగరాదు. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ అని అనరాదు లేదా అడగరాదు. మీరు ఈ క్రింది విధాలుగా కూడా అడగవచ్చు. మీ పేరు తెలుసుకోవచ్చా? మే ఐ నో యువర్ నేమ్. మీ పేరు తెలుసుకోవచ్చా? మే ఐ నో యువర్ నేమ్. మీ పేరు అడగవచ్చా? మే ఐ ఆస్క్ యువర్ నేమ్. మీ పేరు అడగవచ్చా? మే ఐ ఆస్క్ యువర్ నేమ్. దయచేసి మీ పేరు చెబుతారా? వాట్ ఈజ్ యువర్ నేమ్ ప్లీజ్. దయచేసి మీ పేరు చెబుతారా? వాట్ ఈజ్ యువర్ నేమ్ ప్లీజ్. రెండవ ఆసక్తికరమైన విషయం, మనం పెళ్లి రోజును వెడ్డింగ్ యానివర్సరీ అంటుంటాం, కానీ మ్యారేజ్ యానివర్సరీ అని అనం. ఎందుకో తెలుసా? వెడ్డింగ్ అంటే పెళ్ళికి మాత్రం పరిమితమైన వేడుక. మ్యారేజ్ అనేది పెళ్ళే కాకుండా పెళ్లి తర్వాత వైవాహిక జీవితం కూడా జరిగే ప్రక్రియ. ఇది గమనించాలి. వెడ్డింగ్ అంటే పెళ్ళికి మాత్రం పరిమితమైన వేడుక. మ్యారేజ్ అనేది పెళ్ళే కాకుండా పెళ్లి తర్వాత వైవాహిక జీవితం కూడా జరిగే ప్రక్రియ. ఇది గమనించాలి. ఉదాహరణకు, పెళ్ళి సంతోషంగా జరిగింది. ఇట్ వాజ్ ఏ హ్యాపీ వెడ్డింగ్. పెళ్ళి సంతోషంగా జరిగింది. ఇట్ వాజ్ ఏ హ్యాపీ వెడ్డింగ్. వాళ్ళ పెళ్ళి లేదా వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. దేర్స్ హ్యాస్ బీన్ ఏ హ్యాపీ మ్యారేజ్. వాళ్ళ పెళ్ళి లేదా వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. దేర్స్ హ్యాస్ బీన్ ఏ హ్యాపీ మ్యారేజ్. అందుకే పెళ్ళి జరిగే రోజున సంతోషకరమైన వైవాహిక జీవితం అని శుభాకాంక్షలు తెలుపుతారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అంటారు. అందుకే పెళ్ళి జరిగే రోజున సంతోషకరమైన వైవాహిక జీవితం అని శుభాకాంక్షలు తెలుపుతారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అంటారు. కానీ హ్యాపీ వెడ్డింగ్ లైఫ్ అని శుభాకాంక్షలు తెలపరు. కానీ
హ్యాపీ వెడ్డింగ్ లైఫ్ అని శుభాకాంక్షలు తెలపరు. వెడ్డింగ్ యానివర్సరీ అనేది పెళ్ళి జరిగినప్పటి నుండి పెళ్ళి జరిగిన రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం చేసుకునే వేడుక. కాబట్టి ఒక్క పెళ్ళి జరిగిన రోజును మాత్రమే వెడ్డింగ్ యానివర్సరీ అని అంటారు. వెడ్డింగ్ యానివర్సరీ అనేది పెళ్ళి జరిగినప్పటి నుండి పెళ్ళి జరిగిన రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం చేసుకునే వేడుక కాబట్టి ఒక్క పెళ్ళి జరిగిన రోజును మాత్రమే వెడ్డింగ్ యానివర్సరీ అని అంటారు. మ్యారేజ్ అనేది ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా వైవాహిక జీవితానికి సంబంధించింది, అనగా పెళ్ళి అనంతర జీవితం. కాబట్టి మ్యారేజ్ యానివర్సరీ అని పెళ్ళి జరిగిన రోజుని అనరు. మ్యారేజ్ అనేది ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా వైవాహిక జీవితానికి సంబంధించింది, అనగా పెళ్ళి అనంతర జీవితం. కాబట్టి మ్యారేజ్ యానివర్సరీ అని పెళ్ళి జరిగిన రోజుని అనరు. అదేవిధంగా పెళ్లి పత్రికను వెడ్డింగ్ కార్డ్ అని అంటారు. ఇది పెళ్లి వేడుకకు ఆహ్వానించే పత్రిక కాబట్టి పెళ్లి పత్రికను మ్యారేజ్ కార్డ్ అని అనరు. ఎందుకంటే మ్యారేజ్ అనేది వైవాహిక జీవితానికి సంబంధించింది, అనగా పెళ్లి అనంతర జీవితానికి సంబంధించింది. పెళ్లి పత్రికను మ్యారేజ్ కార్డ్ అని అనరు. ఎందుకంటే మ్యారేజ్ అనేది వైవాహిక జీవితానికి సంబంధించింది, అనగా పెళ్లి అనంతర జీవితానికి సంబంధించింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరికొంత ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ సమాచారంతో మరలా నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు నమస్కారం.